नगर कर्नूल जिला हेड क्वार्टर गांधी पार्क चट्टसभल्लोनी शासन सभल्लोनी बीसीलकु 50% रिजर्वेशन्लु अमलु चेयालनी पार्लमेंट समावेशंलो बिल्लु पेट्टालनी जातीय बीसी संक्षेम संघं आध्वर्यंलो नगर कर्नूल जिला कमिटी अध्यक्षुलु पिडिकल श्रीनिवासुलु मरियु मंडल अध्यक्षुलु नरसिंह नागोजी राचूरी बालराज कोंडमानी राजु अनिल कुमार बी राजु मरियु कोंतमंदी कार्यकर्तलु ओक रोजु दीक्ष चेयडं जरिगिंदि वीरंदरू कूडा दीक्षलो पाल्गोनडं जरिगिंदि జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరి అన్ని జిల్లాల్లోని ఏదైతే దీక్ష ధర్నా కార్యక్రమాలు చేపట్టిందో వాటి దానికి అనుసంధానంగానే నాగర్కన జిల్లాలోని మరి నార్కల్ జిల్లా కమిటీ సమక్షంలో మేము కూడా ఇక్కడ నార్కల్ జిల్లా ఎడకొడలోని గాంధీ పార్క్ లోని దీక్ష కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి మా యొక్క ముఖ్య అంశం ఏమంటే ఈ రోజు పార్లమెంట్ సమావేశంలో గాని రేపు చట్టసభలో గాని బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని చట్టసభలో బీసీ బిల్లుని ప్రవేశపెట్టాలని బీసీలకు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ బీసీలకు 50% రిజర్వేషన్ని కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు మరి తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే 54% బీసీలం ఉన్నాం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే 54% బీసీలం ఉన్నాం మరి దేశవ్యాప్తంగా చూసుకుంటే 80% బీసీలం ఉన్నాం ఈ యొక్క 80% ఉన్నటువంటి బీసీలకు 50% ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 80% ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా కలిసి మా బీసీలకు ఆర్టికల్ 340ని ఆర్టికల్ 342ని ఆర్టికల్ 341ని అమలు చేయకుండా నీరుగార్చే విధంగా పెండింగ్లా పెడుతూ మరి బీసీ జాతిని అవమానపరుస్తున్నారు కాబట్టి బీసీలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మరి ఖబర్దార్ బిడ్డ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు ఒకటి ఇప్పటి వరకు సరే మీకు ఏదో బీసీలను మబ్బపెట్టి మందు పోసి ఓటర్లు ఇచ్చి మాయా చేసి గొర్రెనిచ్చి బర్రెనిచ్చి ఓట్లు వేసుకున్నావు కానీ రేపు 2013 ఎలక్షన్లో నీకు సరైన బుద్ధి చెప్తాం మరి ఇప్పుడు తక్షణమే శాసన మండలిలో రేపు 2023లో ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తాం బీసీలు అంతా కూడా సంఘటితమై బీసీలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసైనా సరే నీకు బుద్ధి చెప్తాం మా ముఖ్య డిమాండ్ ఏంటంటే ఇప్పుడు పార్లమెంటు సమావేశాలలో బీసీ బిల్లుని ఏర్పాటు చేయాలి బీసీలకు 50% రిజర్వేషన్ని శాసన మండలి ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో బీసీలకు 50% రిజర్వేషన్ కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అగర్ కేటాయించక మాత్రం కేటాయించకపోతే మాత్రం రేపు అసెంబ్లీ ముట్టడైనా చేస్తాం అవసరం అనుకుంటే పార్లమెంట్ జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా చేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎదిరిస్తామని చెప్పేసి మరి ఈ యొక్క సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ వర్తిలాలి బీసీల ఐక్యత వర్తిలాలి వర్తిలాలి